అండ్ నెక్స్ట్ మనం నెక్స్ట్ వెళ్తే అండ్ మీరు అసలు ఎదుటి వాళ్ళు సహాయం చేయడానికి మీ దగ్గరకు వచ్చినా కూడా మీరు తిరస్కరిస్తారంట, ఎందుకు? చాలా చాలామంది విషయాలలో లైక్ జయలలిత గారు మిమ్మల్ని చాలాసార్లు కాల్ చేసి పిలిచినా కూడా మీరు వెళ్ళలేదు. జయలలిత నేను ఒక సీజన్ అంతా క్లోజ్ ఫ్రెండ్స్ అండి, చీఫ్ మినిస్టర్. ఈ మధ్యలో వాళ్ళు ఏం చేస్తారనేది మీకు తెలియదు కదండి. ఇండస్ట్రీలో ఎప్పుడు ఫ్యామిలీలో ఇద్దరు కలుస్తారో బయట వాళ్ళు, వాళ్ళు ఫస్ట్ హస్బెండ్ వైఫ్కు గొడవలు పెడతారు, ఆ తర్వాత ఫ్యామిలీని విడదీస్తారు. ఇది సినిమా ఇండస్ట్రీలో కాదు, ఎక్కడ రిచ్ పీపుల్స్ ఉన్నారో అక్కడ శాపం. మొగుడు పిల్లలు కొట్టుకున్నా లేచినా మళ్ళీ కలుస్తారు, బిడ్డలు తల్లిదండ్రులు కొట్టుకున్నా లేస్తారు. ఈ బయట నుంచి వచ్చే ఎదవలు ఉన్నారు చూడండి, వాళ్ళు పెట్టే ఫిట్టింగ్లకే కుటుంబాలు సర్వనాశనం అయిపోవటానికి కారణం. వాళ్ళ వాళ్ళ గెయిన్ కోసం ఫ్యామిలీలో పెడతారు, వీళ్ళకున్న వీక్నెస్ని వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు. మీకు అర్థమైందా? దానికి నాకు జరిగిన నేనేం చేశాను, దాన్ని కేర్ చేయలే, పట్టించుకోలే, ఎందుకంటే నాకు ఎడ్యుకేషన్ లేదు. ఎడ్యుకేషన్ లేకపోవడమే నా ప్లస్. మీకు అర్థమైందా? ఎడ్యుకేషన్ కూడా కొన్నిటికే పనికొస్తాయండి. మానసిక ఎడ్యుకేషను, బ్రెయిన్ ఎడ్యుకేషను, జీవితంలో ఏమీ లేకుండా ఉత్త నాలుగు బుక్కులు చదివితే ఎడ్యుకేషన్ కాదండి. మీకు ఏ ఫీలింగ్ ఉందని చెప్పండి. 9 ఫీలింగ్ లేదో నవరసాలు తొక్కడ రసాలు అంటారు, ఏ ఫీలింగ్ మీకు ఒకటైనా కరెక్ట్గా ఉందని చెప్పండి. ఏ ఫీలింగు లేదు. అప్పుడు ఏమవుతుందంటే, నాకు ఇప్పుడు జరుగుతున్నది ప్రతిదీ కరెక్ట్గా జరుగుతూ ఉందండి. మరి దాన్ని మిరాకిల్స్ అంటామా, ఇంగ్లీష్లో యాక్సిడెంట్ అంటామా? యాక్సిడెంట్ ఒకసారి రెండు సార్లు జరుగుతుంది. మిరాకిల్ చిన్న చిన్న చీమ దగ్గర నుంచి పెద్దది వరకు నాకు ఏమి కావాలో, నాకు ఏమి హ్యాపీనెస్, అవన్నీ జరుగుతున్నాయి. రిలేషన్స్ విత్ రిలేషన్స్, మరి దాన్ని ఏమంటారు? నేను పెద్ద భక్తురాలు కాదు, పెద్ద చదువుకున్న దాన్ని కాదు, నేను పెద్ద గ్లామర్ అండ్ హీరోయిన్ కాదు, బట్ హీరోయిన్ అందరికంటే 100% హ్యాపీగా ఉన్న ఆర్టిస్ట్ నేను. అది క్యారెక్టర్స్లో తీసుకున్నా సరే, నా అన్ని వెరైటీ క్యారెక్టర్స్ సినిమా ఇండస్ట్రీలో ఎవరు వేయాల. ఇప్పుడు హీరో హీరోయిన్ ఉన్నారు, డూయిట్ వేస్తారు, ట్రాజడీ అంటారు, కామెడీ అంటారు, అంతవరకే. బట్ నా అన్ని వెరైటీస్ ఎవరైనా వేసారని ప్రూఫ్ తీసుకోండి, నేను చెప్పను. అది లక్ కూడా కాదండి, అది ప్రాప్తం. లక్ ఈస్ డిఫరెంట్. లక్ అనేది రేస్లో వచ్చినట్టు, ప్యాకెట్లో వచ్చినట్టు. లక్ అనేది సడన్గా వచ్చిపోయేది. ప్రాప్తం ప్రాప్తం, అది ప్రాప్తం అనేది వేరండి. ఓకే, అంటే నేను అనేది ఏంటంటే, ఓకే ఇదంతా చెప్తున్నారు, జయలలిత గారు ఓకే మధ్యలో ఎవరు వస్తే ఏంటి, నేను అనేది ఆవిడ ఎంత ప్రేమగా అన్నిసార్లు కాల్ చేసినప్పుడు ఒకసారైనా ఎందుకు వెళ్ళాలనిపించలేదు మీకు అన్నది ఆవిడ గురించి? కనీసం మధ్యలో వాళ్ళ వల్ల, మధ్యలో వాళ్ళు అంటే జైలు. ఇప్పుడు నా ప్రాబ్లం చెప్తానండి, అందరికీ సెంటర్గా ఉన్నా అప్పుడు నా ఏజ్ కొత్తలో వచ్చినప్పుడు ప్రతి వాళ్ళకి నేనంటే కొంచెం ముద్దు. నేను వేసిన వేషాలు కూడా అలాంటివి. డైరెక్టర్స్ ప్రొడ్యూసర్ అందరికీ నేను ఒకే టైప్ ఆఫ్ ప్రేమగా ఒక పెట్టు. అప్పుడు ఒక్కొక్క వాళ్ళతో ఒక్కొక్క ఇన్సిడెంట్ నాకు ఉండుంటుంది ఒక్కొక్క సీజన్. అలాగే జయలలితకి నాకు ఒకటి ఉంది, అది మీకు తెలియాల్సిన వాళ్ళకి అవసరం లేదు కదా. ఆ తెలిసింది కాబట్టి వాళ్ళు ఒక స్థాయికి వచ్చిన తర్వాత ప్రేమ చూపించే వాళ్ళు ఉన్నారు, పాత స్థాయి తెలిస్తే బాగోదనే అవాయిడ్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ జయలలిత మాత్రం ఎప్పుడూ నా గురించి అడుగుతూనే ఉంటుంది అందరితో. ఈ మధ్యలో వాళ్ళు ఏం చేస్తున్నారు, తక్కువగా పరిచయం ఉన్నవాళ్ళు కూడా ఎక్కువగా పరిచయం ఉన్నట్టు చెప్పేటప్పుడు నాకు కొంచెం ఈగో వచ్చేసేది. నేను ఇంత దగ్గరున్నాను, నాకు అన్ని విషయాలు మంచి చెడు తెలుసు. వీళ్ళు 4 రోజులకే 50 ఇన్సిడెంట్ తెలిసినట్టు మాట్లాడుతున్నారని నేను ఈగోతో బీగుచుకుపోయి అలిగేదాన్ని. నాకు అలుగుడు కొంచెం ఎక్కువ ముందు నుంచే, అలుగుడు బాగా ఎక్కువ, పొసెసివ్నెస్ ఎక్కువ. అది నాకు తెలియదు ఈగోనా అహంకారమా తెలీదు, ఆ ఇష్టం వల్ల వచ్చిన జలస అయి ఉండొచ్చు. దానికి తగ్గట్టే అక్కడ ఎవరో శశికళ వీళ్ళంతా రాజకీయం వచ్చేటప్పటికీ కొంచెం వాళ్ళు ఇంటర్ఫరెన్స్ అయిపోయి మనం ఫోన్ చేస్తే ఎన్నో వరలే, ఎందుకు రాలే, పదం పదం బయటికి అన్న మనిషి ఎవరు కావాలి మీకు, ఏం కావాలి అని తొక్కడగాళ్ళు మధ్యలో వాళ్ళు అడిగితే నేను ఎందుకు సమాధానం చెప్పాలి? అంటే వాళ్ళు ఇచ్చిన చనువ, లేకపోతే వాళ్ళకున్న వీక్నెస్కి వీళ్ళు తీసుకుంటున్న బ్లాక్మెయిల్? ఇది రెండిట్లో ఏ తప్ప వేరే కారణం లేదు. అలాంటి ప్లేస్ నాకు దూరం అయినట్టే కదా. ఇప్పుడు నాగార్జున బాబుది కానీ పూరి బాబుది కానీ దాన్ని ఎందుకు ఇంపార్టెంట్గా చెప్తున్నా అంటే, మధ్యలో ఎంతమంది ఉన్నా
ఎక్కడో లోపల ఉన్న ఆ బంధమో ఆ రుణమో జన్మో నాకు తెలీదు. మరి దాన్ని ఎవరు కట్ చేయలేకపోయారే? ఎందుకు కట్ చేయలే? అది అది ఒరిజినల్. మళ్ళీ మేము కలవక్కర్లే, మాట్లాడక్కర్లేదండి, అది అది వేరే. అట్లాగే జయలలితది, అలాగే చాలామందిది ఉందండి, చాలామందిది ఉంది. వాళ్ళు ఇప్పుడు నేను మాట్లాడితే ఒక్కొక్కడి మనసుకు ఆ బంజారా ఇల్చు, జూబ్రీ ఇల్చు వాళ్ళకి తెలియాలండి. రమాప్రభ దగ్గర వాళ్ళ మెడ్రాస్లో ఎలా ఉన్నారు, వాళ్ళది నేను ఏం చూశాను, ఎలా ఉన్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అలా కనపడుతున్నానా, ఏంటి బొంగులో హీరోయిన్స్, నేను కాదా, హీరోయిన్స్ల కంటే ఎక్కువ లైఫ్ లీడ్ చేసా, హీరోయిన్స్ల కంటే ఎక్కువ సంపాదించా, హీరోయిన్ కంటే ఎక్కువ క్యారెక్టర్స్ వేసా. ఒక హీరోయిన్గా డూట్ చేస్తే నేను ఆర్టిస్ట్ల, వేరే ఆర్టిస్టులు కాదా, వేరే ఆర్టిస్టులు కాకపోతే మోహన్ బాబు ఆర్టిస్టా, ఎస్వి రంగారావు ఆర్టిస్టా, నాగభూషణం ఆర్టిస్టా, పద్మనాభం గారు ఆర్టిస్టా, చలం ఆర్టిస్టా, జగయ్య గారు ఆర్టిస్ట్ అంటే ఎట్లా కుదురుతుంది? అందరూ ఆర్టిస్టులు. అల్లు రామలింగ ఆర్టిస్ట్ కాదా, రాజబాబు మా రాజబాబు కాదా? అంటే ఆర్టిస్ట్లు ఇస్ డిఫరెంట్, స్టార్స్ వేరు. స్టార్స్కి ఆర్టిస్ట్కి తేడాలు ఉంటుందండి. అదృష్టం ఉంటే స్టార్ అవుతాడు. ఆర్టిస్ట్ శవం కూడా మాట్లాడుతుంది, శవం కూడా యాక్ట్ చేస్తుంది. అది అది అదొక సబ్జెక్ట్. అలా ఉన్నప్పుడు హైదరాబాద్కు వచ్చిన తర్వాత రమాప్రభని డీగ్రేడ్ చేసినంత మాత్రం వీళ్ళు గొప్ప వాళ్ళు అయిపోతారా? ఎట్లవుతారు అంటే నీ దగ్గర గిల్టీ ఉంది, నీకు ఏదో పరివారం కావాలి, లేకపోతే నీకున్న ప్రాబ్లంకి రమాప్రభ ఉండకూడదు అక్కడ. రమాప్రభ లేకపోతే ఇవన్నీ ఉంటాయి, రమాప్రభ ఉంటే మీ చరిత్రలు తెలిసిపోతాయి. అందుకని నన్ను డీగ్రేడ్ చేసే అవకాశం ఒకటి ఆ తొక్కడ ఏరియాలో దొరికింది మీకు. అంటే దాన్ని ఎంత తక్కువ చేశారంటే ఆఖరికి 10 పైసలు పనికిరాను ఆర్టిస్టుల ముందు కూడా నన్ను జూనియర్ ఆర్టిస్ట్ లాగా ట్రీట్ చేసేవా వానవా, ఏమక్కా బాగున్నా, ఏంటి అడిగేది వాళ్ళు నన్ను, ఏం చరిత్ర ఉందని. రమాప్రభ జక్క బండిలో పోయిన రమాప్రభే, రమాప్రభ ప్లాట్ఫామ్లో నడిచిపోయిన రమాప్రభే. నువ్వు డబ్బులు ఇవ్వ, తొక్కడ కారులో దిగినా కూడా ఈ కారు ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతారు మిమ్మల్ని. ఇది ఫ్యాక్ట్, నాకు ఎప్పటి నుంచో చెప్పాలని ఉంది. ఇది అంతా అంత అవమానం చేస్తారా నన్ను? అంటే నన్ను అవమానం చేయటం కాదు, వాళ్ళకే వాళ్ళ అవమానకరమైన వాళ్ళని తెలుసు కాబట్టి గిల్టీ. అంటే మీరు అన్న అవమానం ఏంటి, ఎలాంటి అవమానం? అవమానం అంటే అవాయిడ్ చేయడం. ఓకే, ఆ పలకరింపులోనే అమ్మా అని వచ్చేదానికన్నా హాయ్ అమ్మా అంటే దానికి తేడా లేదా? అంటే హాయ్ అమ్మా అంటే ఇప్పుడు నువ్వు తక్కువ, నేను గొప్ప అని అంటే నీ వీక్నెస్ గొప్ప. నువ్వు ట్రెండ్ టాలెంట్కో లేకపోతే చరిత్రకో గొప్ప కాదు, చరిత్ర వేరు. ఇది ఇది బాధతో ఇది కాదండి బాధ. ఎందుకు తర్వాత ఇప్పుడు కొత్తగా ఫోటోలు పెట్టారు, ఏది మా పాతవన్నీ, ఒక్కరైనా అన్హ్యాపీగా ఉన్నారు? ఎంత ఆనందంగా నవ్వుతున్నాం. అక్కడ జమున యొక్క ఎవరో తెలియదు, సావిత్రి ఎవరో తెలియదు, శివాజీ ఎవరో తెలియదు, పక్కన ఉన్న చిన్న ఆర్టిస్టులు అందరూ ఒకే నవ్వు, ఒకే హ్యాపీనెస్. మీ జన్మకు వస్తుందే అదృష్టం, మీ జన్మకు వస్తుందే అదృష్టం. ఒకరికొకరు ఈగోలు, ఒకరికొకరు తొక్కడాలు, ఏంటది మీ ఫేసులు? మీరు డ్రెస్ అప్ వేసుకున్నా మీ ముఖంలో ఆరోగ్యం ఉందా? మీ కళ్ళల్లో ప్రేమ ఉందా? మీ కళ్ళల్లో కాన్ఫిడెన్స్ ఉందా? ఎంతసేపు ఆర్టిఫిషియల్ నవ్వు, ఆర్టిఫిషియల్ డ్రామా, నాకు అక్కర్లేదండి అట్లా. ఆ ఫోటోలు చూడండి, పాత పెడతాను ఇప్పుడు, ఎలా ఉన్నారు, ఏమి ఆనందంగా, ఎవరు పెద్ద తిన్నా అక్కడ. శివాజీ గారు చిన్న బిడ్డలాగా చూస్తున్నాడు, రేలింగ్ గారు బిడ్డలాగా నవ్వుతున్నాడు. ఇప్పుడు తొక్కడ గారు కూడా నన్ను చిన్న చిన్న ఆర్టిస్టులు పేరు వద్దండి, హే హే బాగున్నారండి అన్నాడు. ఏం నీకేమన్నా ఫిట్సా అన్నాడు, ఇక ఫిట్సా, తలేంటా, ఊపిడేంటి, ఎక్కడేమన్నా పోయినా, నరాలు నొప్పి అన్నాడు. ఇక అంటే వాళ్ళకే వాళ్ళు తక్కువ అని తెలిసి చూపించుకోవడం, నిజమైన వాడు చూపించుకోడండి. ఒక పువ్వు పెడతాం, మల్లెపువ్వు పెడతాం, ఒక పక్కన ప్యాడ పెడతాం, మీ దగ్గరికి వెళ్ళక్కర్లే. నడిస్తేనే ఆ వాసన, ఏ వాసన ఏదో ఆ వాసన ఆటోమేటిక్గా మీ దగ్గరికి వస్తుంది, మీరు వెళ్ళక్కర్లే. అర్థమైందా? ఎందుకు అనుకుంటున్నారు మీరు అట్లా? ఇప్పుడున్న జనరేషన్ సరదాగా హాయ్. అసలు జనరేషన్ అనే మాట మీరు ఎందుకు మాట్లాడతారండి? జనరేషన్ అంటే 10 ఏళ్ళకి 1, నాకు తెలిసిన నాలెడ్జ్ నేను కనుక్కుంటా కదా. 10 ఏళ్ళు 10 ఏళ్ళకి 1 జనరేషన్. మీరేమో 800 సంవత్సరాలకి ఇప్పుడు పుట్టినట్టు, మేము అప్పుడు పుట్టినట్టు మాట్లాడితే అంతా కలిగితే 20 ఏళ్ళు 30 ఏళ్ళు. 30 ఏళ్ళలో 7 జనరేషన్ ఓకే, మాకు 8 ఏళ్ళు అయింది, నాకు 71 సంవత్సరం అయింది. మీరు 30 ఏళ్ళకే నాలాగున్నారు, నా వరకు మీరు ఉంటారా? ముందు ఉండరు కదా, కొద్ది రోజుల తర్వాత నాకు 30 ఏళ్ళు అంటారు, అది మీ జనరేషన్. మా జనరేషన్ ఇంకా ఉంటాం, ఇప్పుడు మాట్లాడుతూ మాట్లాడుతూ నేను కింద పడిపోతా, అది వేరు. బట్ జనరేషన్ తీసుకునేది దేనికి? ఓవర్ బ్రెయిన్, ఓవర్ టాలెంట్, ఓవర్ ఏమైపోతుంది? మీరు తొందరగా మీ వయసును తగ్గించుకుంటున్నారు,
మీ లైఫ్ను తగ్గించుకుంటున్నారు, మీరు ప్లెసెంట్గా లేరు, మీరు హ్యాపీగా లేరు, అన్నీ చూపించుకొని చూపించుకొని బరువు ఎక్కువైపోయి కొలాప్స్ అయిపోతున్నారు, ఏజ్ అయిపోతూ ఉంది. నాకేమీ లేదు, అన్నీ ఉన్నాయి, ఏమీ లేదు, ఏమీ లేదు. మీరు చూస్తున్నవన్నీ డాల్డా డబ్బాలు, చిన్న చిన్న పువ్వులు రంగుగా ఎర్రగా పెట్టేటప్పటికీ అందకు కనపడుతున్నాయి. అది 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 వచ్చి నా టేస్ట్కి సంబంధించి. నాకు లేని దాంట్లో మెయిన్, అన్నిటికంటే మెయిన్ నాకున్నది తృప్తి అండి, సాటిస్ఫాక్షన్. నా తృప్తే నా ఆస్తి. కారణం ఎందుకంటే ఎటు చూసినా నేను అన్నీ చూసేసా మ్యాక్సిమం. నాకు ఇంకా మీరేమీ ఇచ్చి నన్ను సాటిస్ఫై చేయలేరు. ఇప్పుడు బాబుని ఇద్దరు ఇచ్చేది కానీ ఇంకొక ప్రాణమైన బాబు బాస్టన్లో ఉంటాడండి, పేరొద్దు, తను మెయిన్ అన్నమాట. అలా ఉన్నప్పుడు అది నాకు చాలు. అది ఇప్పిస్తోంది ప్రకృతి, అది ఎవరిని ఎన్నుకునింది? ఇన్ని లక్షల మంది వేల మందిలో ఓపెన్ హార్ట్ చూసి అందరూ ఎమోషనల్ ఫీల్ అయిపోయి ఎవరిని మీకేమో చెయ్యాలి, ఏమో చెయ్యాలి అన్నారు. చెయ్యండి, ఏమో చెయ్యాలంటారేంటి? నన్ను పెట్టుకొని మీరు డబ్బులు దొబ్బలా, నన్ను పెట్టుకొని మీరు ప్రోగ్రామ్ చేసి డబ్బులు తీసుకెళ్ళి మీరేమన్నా ఫ్రీగా చేస్తున్నారా? మీకు ఎందుకు చేయాలండి? మేము అంటే మేము ఉన్నదానికి మా పేరుకి మీరు వాడుకుంటున్నారు, మరి కర్తవ్యం లేదా? మీలో ధర్మం లేదా? అడగాల అంటే నేను అడిగేంత గొప్పవాళ్ళ మీరు. మరి మీరెందుకు వచ్చి మమ్మల్ని అడుక్కుంటున్నారు ప్రోగ్రామ్ కావాలని? ఫ్రీగా ఎవరు ఏది కాదు కదమ్మా. అప్పుడు చెప్పాలి అని అనుకుంటే ఈగోనా లేకపోతే నువ్వు ముందు భిక్షగాడా? మీరు భిక్షగాళ్ళండి, మీరు మానసిక భిక్షగాళ్ళు, మీరు మీరు మానసిక భిక్షగాళ్ళు. మీకు గౌరవం లేదు, ఎవరు ఇవ్వరు, ప్రకృతి ఇవ్వదు. ఈ రోజుకి నేను 10 మందికి పెడతా, నాకు ఇచ్చే భిక్షం డబ్బులోనే నేను 10 మందికి పెడుతున్నా. అంటే డబ్బులు ముఖ్యం కాదండి, మానసికం. అది అది ఏం చెయ్యాలి, ఏమి మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఏమి భోంచేశారా అని అంటాడు ఎవడన్నా ఫోన్లో. తొక్కడా నా కొడుకు, భోంచేయకపోతే నేను చచ్చిపోను. అక్కడ ఎక్కడో మా 500 మంది అండి తిన్నారా అంటాడు. తినకుండా ఉంటే చచ్చిపోయామా? హెల్త్ బాగుందండి అంటాడు. వాడు ఏమన్నా వచ్చి ఆసుపత్రిలో చేరుతాడా, లేకపోతే నా దగ్గర నెల కూర్చొని నన్ను ఏమన్నా సేవ చేస్తాడా? అడగడం ఎందుకు? అది ఫార్మాలిటీ. ఏదో ఒకటి మాట్లాడాలని రెండే అడుగుతారండి మన వాళ్ళు, తిన్నారా, హెల్త్ బాగుందా. ఈ రెండు నీకెందుకురా, నీకెందుకు? అందుకని ఇవన్నీ కాకుండా నేను ఏమో నాకు తెలీదు, ఓన్లీ ప్రకృతి బ్లెస్సింగ్. అది మళ్ళీ బాబా బాబా అనడం కూడా నాకు ఇష్టం లేదండి. ఎందుకంటే బాబాని కూడా సినిమా స్టార్ లెవెల్లో పెట్టారు. అట్లాగే నేను ఓపెన్గా ఒకటి చెప్తానండి, మన తెలుగు వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే గుడిలో అక్కడ దేవుడు ఉండడండి, దేవుడు ఉండడు. నా అనుభవం, ఎవరు దీనికి కాంట్రవర్సీ తీసుకొని దీన్ని 1-2 నెలలు టీవీలో లాగినా నాకేం బాధ లేదు, దొరికింది కదా. వీళ్ళు పోతానే భక్తి పోతుందండి అక్కడ. ముందు విఐపీ తగిలించేస్తారు, బాబా వెళ్ళిపోయాడు వెనక, ఆ తర్వాత క్రీటం ఒడ్డు పెట్టేస్తారు. ఆయన మొత్తం పోయాడు, ఆయనే భిక్షం ఎత్తుకొని తిరిగిన వాడు, ఊపిరాడు ఆయనకి. ఆయన ఊపిరాడిన ఆయనకు పోయి మొత్తం అన్నీ మేవన్నీ దూరిస్తే ఎక్కడుంటాడండి ఆయన? అదేంటండి, నిద్రలేక చావుడా, ఊపిరాడక చావుడా? ఆయన భిక్షం ఎత్తుకున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మీరు జోలి బట్టి భిక్షం ఎత్తండి అక్కడ. మేము తీసుకెళ్ళి అక్కడ తగిలించేసి మొత్తం మహారాష్ట్రాన్ని ఆంధ్రదేశ్ పారేసి, ఒక 2 మైళ్ళు క్యూలు పెట్టేసి ఆంధ్రదేశం చేసి పారేశారు. వాళ్ళు పాపం బీదోళ్ళు ఉండి మహారాష్ట్రలో. నేను 74 నుంచి వెళుతున్నా, నేను మా బాబాకి స్నానం చేసి బట్టలు వేసి మేము సమాధి పైనే పడుకునేవాళ్ళం. అలాంటి వాళ్ళు ఈరోజు 4 మైళ్ళకి వెళ్ళి ఉన్నామంటే అక్కడ మన వాళ్ళేగా, అరవాళ్ళు ఎవరు వచ్చి చేయలేదండి. అక్కడ చెప్పాను కదా, మన తెలుగు వాళ్ళు ఏ గుళ్ళో అడుగు పెడితే అక్కడ దేవుడు ఉండడండి. వీళ్ళ డబ్బులు, వీళ్ళ కిరీటాలు, వీళ్ళ డ్రెస్సులు, వీళ్ళ గెస్ట్ హౌస్లు మొత్తం తయారైంది. మరి యాక్సిడెంట్లు జరగవు, అరాచకం జరగదు, అగ్ని ప్రమాదం రాదు, ప్రళయాలు రాదా? అందుకే వస్తాయి, అందుకే వస్తాయి. మీరు దేవుని నమ్ముతారా? దేవుని నమ్ముతారా మీరు? దేవుడు అంటే నమ్మరని విన్నాను. నాకు ఎవడు పెడితే వాడే దేవుడు అంతే. నన్ను ఎవరు బాగున్నావా అని అడిగితే వాళ్ళు దేవుడు, నాకు ఎవరు ప్రేమగా పలకరిస్తే వాళ్ళు దేవుడు, నా ప్రకృతి దేవుడు, నా గురువుగారు దేవుడు. ఈరోజు ఇంత ధైర్యాన్ని, ఇంత మానసిక బలాన్ని ఇచ్చింది ఎకిరాల భరద్వాజ గారు. ఇంకోటి పెద్ద ఆశ్చర్యం ఏంటంటే, ఎకిరాల భరద్వాజ గారు అని ఆయనే ఆంధ్రదేశానికి బాబా ఎవరో తెలియపరిచిన ఆయన. ఆయన పేరు తప్ప అందరి పేర్లు ఉన్నాయంటే ఇంకా 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 ఎక్కడుంటాడండి? ఎందుకు జరగదండి, ఎందుకు జరగదు, ఎందుకు జరగదు? హా చెప్పే, ఏ డ్రెస్ ఏంటి? వైట్ డ్రెస్ అని అనుకున్నాంగా. హ్మ్.
హ్ 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 హ్